हाय हेलो नमस्ते, वेलकम टू तेलंगाना 99 वीवो आईपीएल 2021 मैच नंबर 18, राजस्थान रॉयल्स वर्सेस कोलकाता नाइट राइडर्स। ई मैच अप्रैल 24 शनिवार रोज मुंबई वांकेडे स्टेडियम लो జరుగునుంది। ఈ మ్యాచ్ ప్రివ్యూ ప్రిడిక్షన్స్ టీమ్స్ ఫైనల్ లెవెల్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మణికాంత్ అండ్ శశి। వెల్కమ్ టు ది షో మణికాంత్ అండ్ శశి। హలో అండి, లక్ష్మీకాంత్ హాయ్ మణికాంత్। రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ మధ్యలో 23 మ్యాచెస్ జరిగిన ఇప్పటి వరకు అన్ని సీజన్ లో కలిపి 12 మ్యాచ్లు కేకేఆర్ గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచెస్ గెలిచారు। అండ్ మణికాంత్ ఏంటి, కేకేఆర్ టీమ్ సిఎస్కే తో ఆడిన మ్యాచ్ లో 30 రన్లకే 5 వికెట్లు కోల్పోయిన దగ్గర నుంచి లాస్ట్ లో సిఎస్కేని ఒక జలకిచ్చే సిచ్యువేషన్ తీసుకొచ్చి అఫ్ కోర్స్ మళ్ళీ సిఎస్కే గెలిచింది అనుకో, ఆ రోజు ఏంటి, ఏం జరిగింది? ఫస్ట్ టైం ఐపీఎల్ ఈ సీజన్ స్టార్ట్ అయినాక అందరూ ఆపుకొని కూర్చొని మళ్ళోసారి టీవీలకు మొబైల్లకు రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది। సూపర్ హిట్టింగ్ అన్న రసల్ ది, ఇంకా పర్ఫార్మెన్స్ ది మీరు చెప్పినట్టే, కానీ ఏంది ప్రాబ్లం అంటే ఇప్పటిదాకా కేకేఆర్ కి అంతో ఇంతో రన్స్ టాప్ ఆర్డర్ కొట్టింది, ఎస్పెషల్లీ ఇండియన్ బ్యాట్స్మెన్ నితీష్ ఖన్నా గానీ త్రిపాఠి గానీ, కానీ ఈ మ్యాచ్ లో వాళ్ళిద్దరు కంప్లీట్ గా ఫెయిల్ కావడం, గిల్ కూడా ఫామ్ లో లేకపోవడం అనేది వాళ్ళని హర్ట్ చేసింది। అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళది బౌలింగ్ అన్న, మన ఎస్ఆర్ఎస్ తోటి కూడా వీళ్ళు 177 రన్స్ కొట్టించారు, అది కాకుండా మన ఆర్సీబీ తోటి సిఎస్కే తోటి మోర్ దెన్ 200 రన్స్ కొట్టించారు। ముంబై ఇన్ఫామ్ లేదు, బ్యాట్స్మెన్ ఫామ్ లో లేడు కాబట్టి 152 కొట్టినప్పటికీ కూడా వాళ్ళు చేసి లేకపోయినారు। సో ఏంటంటే ఓవరో ఒక్కరు పర్ఫామ్ చేస్తారు దాంట్లో, ఒకవేళ టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేస్తే బౌలర్స్ ఇంకా ఫినిషర్స్ పర్ఫామ్ చేయట్లేవు, బౌలర్స్ పర్ఫామ్ ముంబై మ్యాచ్ లో వేస్తే బ్యాట్స్మెన్ కంప్లీట్ గా ఫెయిల్ అయినారు। ఈ లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే ఫినిషర్స్ మంచిగా కార్తీక్ నుంచి రసల్ అండ్ ప్యాట్ కమిన్స్ పర్ఫామ్ చేస్తే టాప్ ఆర్డర్ కంప్లీట్ చేతులు ఎత్తేసింది। అండ్ బౌలింగ్ కూడా ఇప్పటిదాకా టోర్నమెంట్ లో హై క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నప్పటికీ కూడా అసలు సెటిల్ కాలేదు, అండ్ మంచి మంచి సునీల్ నారాయణ, హర్భజన్ సింగ్, కుల్దీప్ యాదవ్ అయితే ఇంకా ఛాన్స్ కూడా రాలేదు, వరుణ్ చక్రవర్తి ఇలాంటి మంచి హేమా అంటే చాలా టీ ట్వంటీ చాలా పెద్ద పేర్లు ఇవి ప్రస్తుతం ఉన్న దాంట్లో, బట్ స్టిల్ ఆ స్పిన్ అనేది ఇంకా సెట్ చేసుకోలేదు। ఒకవేళ స్పిన్నర్లు బాగుంటే 220 కొట్టడము అనేది అది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్, 220 కొట్టడం అంటే అది వాళ్ళు ఎట్లా కొట్టేసారు అంటే చెన్నై వాళ్ళు మామూలుగా కొట్టారు, చాలా ఈజీ కొట్టారు, ఇంకా తలుచుకుంటే 240 కూడా కొట్టాలా, కానీ 220 కి లక్కీగా ఆగిపోయింది। కానీ బౌలింగ్ టాప్ ఆర్డర్ అందరూ కాంట్రిబ్యూట్ చేస్తే కేకేఆర్ కి అయితే ఛాన్స్ ఉంది। కానీ ఒకటి పాజిటివ్ ఏంటంటే నిన్న మ్యాచ్ అయ్యేటప్పుడు జోష్ కేకేఆర్ లో ఫస్ట్ స్టార్టింగ్ మ్యాచ్ లో మిస్ అయిన జోష్ గానీ ఆ టీమ్ స్పిరిట్ గానీ ఆ గెలవాలన్న కసి గానీ ఈ మ్యాచ్ లో అయితే కనిపించింది। ఓకే, సో శశి మరి మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్ లో అఫ్కోర్స్ 170 ప్లస్ స్కోర్ పెట్టినా కూడా ఒక వికెట్ తీయకుండా 10 వికెట్స్ తో ఓడిపోయింది, ఏంటి కెప్టెన్ సంజు శాంసన్ ని వీళ్ళని చూస్తుంటే అసలు టోటల్ గా మూడ్ లో లేనట్టు అనిపిస్తుంది, టీమ్ అంతా కూడా తాల్మేల్ మిస్ అయినట్టు అనిపిస్తుంది, ఏమంటావు? అవును, కరెక్టే అది। సో మెయిన్ గా వచ్చేసి ఏంటంటే వాళ్ళంతా మొరల్ డౌన్ లో ఉన్నారు ఇప్పుడు బాగా, ఆర్ఆర్ టీమ్ కి బిగ్ బ్లో ఏంటంటే మన స్టోక్స్ వెళ్ళిపోవడము, తర్వాత వాళ్ళ బౌలింగ్ లో కూడా టాప్ 15 లో ఒక్కరు కూడా లేరు ఇప్పటి వరకు, ఆర్ఆర్ టీమ్ లో బౌలింగ్ ఫిగర్ చూస్తా ఉంటే ఒక బౌలర్ కూడా టాప్ 15 లో లేరు, కాబట్టి ఏంటంటే బౌలింగ్ పూర్ గా ఉంది। ఓకే, మోరిస్ ఉన్నాడు, అందరు ఉన్నారు, కానీ బేసిక్ గా ఏంటంటే వాళ్ళకి మెయిన్ గా కావాల్సిన మెయిన్ బౌలర్ లేడు, మెయిన్ బౌలర్ మిస్ అయ్యేసరికి ఏమైపోయిందంటే వాడికి జాఫ్రా ఆర్చర్ లేకపోవడం అనేది నాకు బిగ్గెస్ట్ బ్లో అనమాట, దానితో మళ్ళీ స్టోక్స్ కూడా ఇండికే ఫింగర్ ఇంజూర్ అయ్యి లేకపోవడం, ప్లస్ బ్యాట్స్మెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ 5-6 ఓవర్స్ లోనే 1-2 వికెట్స్ ఈజీగా పడిపోతున్నాయి, సంజు శాంసన్ ఒక మ్యాచ్ లోనే కొట్టిండు, ఓవరాల్ గా 165 కొట్టినా అందులో ఒక మ్యాచ్ లో 100 కొట్టిండు, మిగతా అంతా పెద్ద ఫామ్ లో లేడు, అంటే కన్సిస్టెన్సీ లేదు। అగైన్ మెయిన్ గా ఏంటంటే ఐపీఎల్ టీమ్ లో ఎవరైనా గెలవాలంటే కన్సిస్టెన్సీ కావాలి, ప్లస్ అట్లీస్ట్ రిలయబుల్ ప్లేయర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడాలి, దాని నుంచి ఏంటంటే బాగా ఇబ్బందిలో ఉన్నారు ఇప్పుడు ఆర్ఆర్। ఓకే, సో ఇప్పుడు సంజు శాంసన్ కి కెప్టెన్సీ బర్డెన్ అయిందా ఏమన్నా, లేకపోతే ఆయన స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ అంతనా, ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడతాడు తర్వాత 3-4 మ్యాచ్లు మళ్ళీ డల్ అవుతాడు? అవును, అది రెగ్యులర్ గా ప్రతి ఐపీఎల్ చూసేదే మనము, ఒక మ్యాచ్ బిగ్ ఇన్నింగ్స్ ఆడతాడు తర్వాత మళ్ళీ 2-3 మ్యాచెస్ ఫెయిల్ అవుతాడు మళ్ళీ కమ్బ్యాక్ అవుతాడు, కానీ దానితోడు ఏంటంటే కెప్టెన్సీ స్కిల్స్ ఐ థింక్
కొంచెం అడిషనల్ బర్డెన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తను బౌలర్స్ రన్స్ ఇస్తున్నా కానీ లేదంటే ఫీల్డ్ సెట్టింగ్ కానీ అంత చూడచక్కగా అయితే ఏం లేదు సోఫార్. మేబీ అంటే ఎక్స్పీరియన్స్ తో వస్తుందేమో కానీ ప్రస్తుతానికైతే క్యాప్టెన్సీ కూడా అంత ఎఫెక్టివ్ గా లేదు. అది కూడా ఒక మైనస్ పాయింట్ ఆర్ఆర్ కి. ఓకే మణికాద్, మరి మొన్న కేకేఆర్ ఆడిన జోష్ ని కంటిన్యూ చేస్తే ఆర్ఆర్ ని కొట్టడం పెద్ద పని అంటావా ఇప్పుడు వీళ్ళతో మ్యాచ్ లో కేకేఆర్ కి? నాకైతే చూస్తే మాత్రం కొన్ని చేంజెస్ చేస్తే ఇంకొంచెం అటాకింగ్ వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకు చెప్తున్నా, ఒక రీజన్ ఉంది దానికి. మన నితీష్ రాణా ఫస్ట్ మ్యాచ్ 80 రన్స్ కొట్టినాడు, ఆ తర్వాత 57, ఆ తర్వాత 18, ఆ తర్వాత 9. సో ఫామ్ అనేది మెల్లమెల్లగా సగం 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 కొట్టుకుంటూ వస్తున్నాడు. వేరే రసల్ ని చూసుకుందాం, ఫస్ట్ మ్యాచ్ 9, 5, 9, 31, 54 గ్రాఫ్ పెరుగుతుంది. సో అది రసల్ ఎప్పుడన్నా ఫామ్ లో రావడము, గ్రాఫ్ పెరగడం అనేది కేకేఆర్ అప్పర్డ్ గా కావాలా? ఎందుకంటే అతను వన్ లైక్ ఏ ప్లేయర్ అనమాట. అతను ఆడిందంటే గెలవాల్సిందే. నిన్న కూడా గెలవాల్సిన మ్యాచ్, అది బిగ్ ప్లేయర్, అది ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్. నిన్న కూడా ఓపెనర్స్ కొంచెం సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా ఆడే మ్యాచ్. కానీ ఇక్కడ బ్యాట్స్మెన్ లో మనము సరే టాప్ ఆర్డర్ గురించి రన్లు కొట్టిందని మాట్లాడుకున్నాము, కానీ లాస్ట్ అది స్టార్టింగ్ మ్యాచ్ లో 80 నేను చెప్పిన గిల్ త్రిపాఠి ఫస్ట్ మ్యాచ్ 53 కొట్టిండు, ఆ తర్వాత 5, ఆ తర్వాత 25, ఆ తర్వాత 8. మళ్ళీ గిల్ అయితే కంప్లీట్ గా డిజాస్టర్. ఇప్పటిదాకా 34 రన్స్ కంటే ఎక్కువ కొట్టలేదు, ఓవరాల్ గా 69 కొట్టిండు. అంటే ప్యాట్ కమిన్స్ కూడా, ప్యాట్ కమిన్స్ ఒకటే మ్యాచ్ ఆడిండు, అతను రన్స్ కంపేర్ చేసుకుంటే అతను 70 కొట్టిండు గిల్ కంటే ఎక్కువ, ఒక రన్ ఎక్కువ. అండ్ గిల్ కంటే ఎక్కువ మార్గన్ కంటే ఎక్కువ, మార్గన్ తోటి ఈక్వల్. రసల్ ఇప్పుడు వీళ్ళిద్దరు కంటే, గిల్ కంటే త్రిపాఠి కంటే ఒక మ్యాచ్ ఆడే ఎక్కువ కొట్టేసి. సో ఇట్లాంటి ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్లు ఉంటారు, మ్యాచ్ డిసైడ్ చేయాలా. అన్లక్కీ కేకేఆర్ ఓడిపోయండి, టాప్ ఆర్డర్ గానీ కొంచెం మార్పులు చేస్తే టాప్ ఆర్డర్ లో సునీల్ నారాయణ తీసుకురావాలి, కొంచెం అటాకింగ్ వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా కేకేఆర్. ఓకే సో శశి, మరి రాజస్థాన్ రాయల్స్ ఏమైనా కొత్త జోస్తో వచ్చే సూచనలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఈ సీజన్ ఇలా ముగించేద్దామని డిసైడ్ అయిపోయింది టీమ్? రాజస్థాన్ కొత్త జోస్తో వస్తే బెటర్. ఇప్పుడు మనను ఓవరాన్ తీసుకున్నాడు, కంటిన్యూగా ఫెయిల్ అయ్యాడు యాజ్ ఓపెనర్. ఓకే ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లోనే నేను మళ్ళీ ఇంకా స్వాప్ చేస్తారనుకున్నా ఎవరెవరితో ఓపెనర్ తోని. సో ఇప్పుడు హై టైం ఈ మ్యాచ్ లో అయితే మేబీ యశస్వి జైస్వాల్ ని తీసుకోవచ్చు, ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ తో ఆడొచ్చు. ఓకే జోస్ బట్లర్ యశస్వి జైస్వాల్ కాంబినేషన్ వర్క్ అవుతుంది, ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వస్తుంది. సో మనన్ ఓరాక ఆల్రెడీ 4 మ్యాచెస్ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మేబీ కొంతకాలం పక్కకు పెట్టేస్తే మళ్ళీ ఈ కెన్ కమ్ బ్యాక్. ఆఫ్కోర్స్ ఈజ్ అ గుడ్ ప్లేయర్, కాకపోతే ఏంటంటే కన్సిస్టెన్సీ ఫెయిల్యూర్ ఉంది. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఓపెనర్స్ స్కోర్ యాడ్ కాకముందే వికెట్స్ పడుతున్నాడు. సో దాని నుంచి ఏంటంటే రాగానే సంజు శాంసన్ అటాకింగ్ వెళ్తున్నాడు, అటాకింగ్ వెళ్ళడం కూడా రాంగ్ యాక్చువల్ గా. ఎందుకంటే తను సెటిల్ అయిన తర్వాత హీ కెన్ హిట్, అంటే హీ కెన్ చేంజ్ ద గేమ్. పేషెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి సంజు శాంసన్. సో నేను ఈ మ్యాచ్ లో బేసిక్ శివం దుబే వీళ్ళకు అడ్వాంటేజ్, మీన్స్ మంచి కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు కంపేర్ టు ప్రీవియస్ మ్యాచెస్, ప్రీవియస్ ఫ్రాంచైజ్ తో పోలిస్తే కూడా ఆర్ఆర్ కి ప్లస్ పాయింట్ అన్నట్టే శివం దుబే నుంచి. డేవిడ్ బిల్లర్ ఒక మ్యాచ్ లో బాగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, లాస్ట్ మ్యాచ్ లో అఫ్ కోర్స్ ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు స్వీప్ షాట్ ఆడబోయి, బట్ ఈజ్ ఆల్సో ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్. సో ఇట్లా వీళ్ళకి పవర్ ప్లే ఉంది, మంచి అంటే స్ట్రోక్ ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు రియాన్ పరాగ్, తెవాటియా వీళ్ళు ఏంటంటే దే కెన్ ప్లే, అంటే వాళ్ళు ఇద్దరు కలిసి కూడా 50 కొట్టినా ఓకే బోనస్. సో వాళ్ళు ఏంటంటే మంచి ఆల్రౌండర్స్ కూడా వనుకొస్తారు ఆర్ఆర్ కి. సో ఈ మ్యాచ్ లో డెఫినెట్ గా ఒక 3-4 చేంజ్లు అయితే కావాలి. ఓకే సో మణికాంత్, మరి కేకేఆర్ ఏంటి టీమ్ చేంజెస్ చేసుకొని వస్తుందా, ఫైనల్ ప్లేయింగ్ 11 అలానే ఉంటుందా? అన్న బౌలర్స్ అయితే డెఫినెట్ గా బౌలింగ్ లో ఇన్కన్సిస్టెన్సీ కనపడుతుంది. ఆడిగిన 4 మ్యాచ్ల్లో 2 సార్లు 200 రన్స్ అపోనెంట్ని కొట్టించారు. సో మంచి టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నా కూడా వాళ్ళ కాంబినేషన్ సూట్ అయితే ఓవర్ని తీసుకోవాలో అర్థమైతలేదు. పేసర్ లో నాగర్కోట్ ని లాస్ట్ మ్యాచ్ తీసుకుని నాగర్కోట్ ని పొట్టు పొట్టు కొట్టారు. ప్రదేశ్ కమిన్స్ ఇంకా కృష్ణ బానే బౌలింగ్ వేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు 1-2 వికెట్లు తీస్తారు, అది ఏంటంటే ఇంపాక్ట్ చేయట్లేదు ఓవరాల్ గేమ్ ని. ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీసుకుని వెళ్ళిపోతే కాదు, ప్యాట్ కమిన్స్ వుడ్ బి లైక్ బోల్ట్ ఆర్ బుమ్రా. అండ్ ప్రసీద్ కృష్ణ కూడా అంతే సపోర్ట్ చేయాలి,
ఎన్ని ఇండివిజువల్ గా మధ్య వచ్చి ఏదో ప్రెషర్ పడేటప్పుడు లేకపోతే రన్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు లాస్ట్ వచ్చి ఒక వికెట్ రెండు వికెట్ తీయడం అనేది టీమ్ కి పెద్ద లాస్. అండ్ కుల్దీప్ యాదవ్ ని కంప్లీట్ గా పక్కన పెట్టేసినారు. అది ఎందుకు పెట్టేసినారు, వాట్ ఈస్ ద రీజన్, నాకు అయితే ఇంకా అర్థమైతే ఇంజురీయా అని కూడా నాకు తెలీదు. సో నేనైతే హర్భన్ సింగ్ ని పక్కన పెట్టినప్పటికీ కూడా మనోడు నాగర్కోట్ ని తీసుకున్నారు, కుల్దీప్ యాదవ్ తీసుకోలేదు. అది కూడా రీజన్ ఏంటంటే అది ఆడేది ముంబైలో, ముంబైలో స్పిన్ కొంచెం ఎక్కువ తిరగదు కాబట్టి తీసుకోలేదు అనుకుంటున్నా. కానీ కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్ కూర్చునే ప్లేయర్ అయితే కాదు. ఇండియాకి కన్సిస్టెంట్ గా రెండు మూడు ఏళ్ళు ఆడిండు, వరల్డ్ కప్ వెళ్ళిండు, సో మంచి టాలెంట్ ఉంది, పెద్ద పెద్ద గేమ్స్ ఆడిండు, ప్రెషర్ మ్యాచ్ లో ఆడిండు, ఆ తర్వాత మనం టెస్ట్ లో కూడా కొన్ని మ్యాచ్లు ఆడిండు, వన్ డేలో T20లో రెగ్యులర్ ప్లేయర్ ఉండే రెండు మూడేళ్ళు. సో అలాంటి ప్లేయర్ ని కంప్లీట్ గా సైడ్ లైన్ పెట్టడం అనేది అది ఆడిపోయాలి, ఛాన్స్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడే కదా అన్ని టీమ్ సెట్ చేస్తున్నది. కానీ నేను మేజర్ చేంజెస్ కేకేఆర్ లో చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే త్రిపాఠిని డ్రాప్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటి త్రిపాఠిని డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాం అంటే దానికి కూడా రీజన్ ఉందన్న. ప్యాట్ కమిన్స్ కూడా మంచి బ్యాటింగ్ ఫామ్ లో ఉన్నాడు, సో ఫినిషర్ ఇంకోటి యాడ్ అయ్యండు. సో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లో కొంచెం అటాకింగ్ వెళ్ళి మన సునీల్ నారాయణ్ తోటి అండ్ గిల్ తోటి ఓపెన్ చేపించి నితీష్ రాణాని వన్ డౌన్ తీసుకొని వచ్చి ఆ తర్వాత టూ డౌన్ లో మోర్గాన్, దినేష్ కార్తిక్, రసూల్, ప్యాట్ కమిన్స్ సెట్ ఉంది. ఏంటంటే అగ్రెసివ్ ఉంది మధ్యలో దినేష్ కార్తిక్ అంటే నితీష్ రాణా ఇంకా మోర్గాన్ ఇన్నింగ్స్ ని యాంకర్ చేయొచ్చు. స్టార్టింగ్ లో సునీల్ నారాయణ్ తోటి, ఎందుకు సునీల్ నారాయణ తోటి ఎందుకు అంటున్నా అంటే ఇది మన ముంబై పిచ్, ముంబై పిచ్ లో బౌన్స్ మంచిగా ఉంటుంది, సునీల్ నారాయణ పుల్లు కట్టి షాట్లు బాగా ఆడగలుగుతుంది, సో అది ఎడ్జ్ అవుతుంది కేకేఆర్ కి. సో సునీల్ నారాయణ్ బ్యాక్ మళ్ళీ ఓపెన్ చేయడం, లాస్ట్ ఇయర్ చాలా ఫెయిల్ అయ్యాను నేను, కంప్లీట్ గా లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయినప్పుడు, లాస్ట్ సీజన్ ఫెయిల్ అయినప్పుడు నేనే చాలా పక్కన పెట్టాలి అన్నా. కానీ ఆ ఓపెనింగ్ ఆ ఫైర్ అనేది సునీల్ నారాయణ తోటి ఇచ్చేది నాకు ఈ గిల్ తోటి నితీష్ రాణా తోటి అంతైతే కనపడట్లేదు. గిల్ అయితే అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నాడు, కానీ గిల్ క్లాస్ ప్లేయర్, ఇండియన్ టీమ్ కాంట్రాక్ట్ కూడా వచ్చింది, సో అతని ఫ్యూచర్ ఆఫ్ కేకేఆర్ నాకు తెలిసి నెక్స్ట్ సీజన్ లో గిల్ క్యాప్టెన్ కూడా కావచ్చు నేను అనుకుంటున్నా. మార్గాన్ని డ్రాప్ చేస్తారు, లెట్ చేసి గిల్ ని క్యాప్టెన్ చేస్తారు కాబట్టి గిల్ అయితే కూర్చోబెట్టారు. నా టీమ్ వచ్చేసి అన్న నేను నా ఫైనల్ 11 వచ్చి ఫస్ట్ వచ్చి నేను సునీల్ నారాయణ, గిల్, మన నితీష్ రాణా, ఆ తర్వాత మోర్గన్, మోర్గన్ తర్వాత కార్తిక్, రసూల్, ప్యాట్ కమింగ్స్ ఇక్కడ దాకా సెట్ అన్నా. ఇక్కడ దాకా ఆల్మోస్ట్ మనకి 7 అయిపోయినట్టున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ 4 బౌలర్స్ లో మనము ఆబ్వియస్ గా వరుణ్ చక్రవర్తిని కూర్చోబెట్టలేం. కృష్ణ కూడా ఓకే బానే బాల్ చేస్తున్నాడు. ఇంకో ఇండియన్ ని మనం ఇక్కడ తీసినాం కాబట్టి నాగర్కోటిని పెట్టుకుని కుల్దీప్ యాదవ్ ని కూడా తీసుకురావచ్చు. శివమ్మక నాగర్కోటి ఒకటే మ్యాచ్ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నేను నాగర్ ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటది. ఒక మ్యాచ్ ఇచ్చి డ్రాప్ చేయడం కూడా కాన్ఫిడెన్స్ హట్ అవుతుంది. సో రేపు నెక్స్ట్ మ్యాచ్ శివన్ మామిన్ కొడితే మళ్ళీ నాగర్కోటికి వెళ్లాల్సి వస్తుంది. సో ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగా ఉంటది. సో అక్కడ కుల్దీప్ యాదవ్ తీసుకొని వస్తే ఛాన్స్ ఉంటది అన్న, ఓ డిఫరెంట్ ఉంటది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ముగ్గురు బౌలర్ ఇప్పుడు ఏంటి ప్యాట్ కమిన్స్ అయిపోయిండు, ప్రసీత్ కృష్ణ అయిపోయిండు, బౌలింగ్ కొంచెం స్ట్రెంగ్ చేస్తున్నా, పవర్ పైన కొంచెం పవర్ పెట్టుకుంటున్నా. ఎందుకంటే ప్యాట్ కమింగ్ పర్ఫామ్ చేస్తే నాకు ఆ చేంజ్ చేయడానికి అవకాశం ఉంది. ప్యాట్ కమింగ్స్ ఆ లెవెల్ పర్ఫామ్ అంత క్లీన్ హిట్టింగ్ చేసిన వారికి నేను ఎక్స్ట్రా బౌలర్ ని తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఎక్స్ట్రా బౌలర్ లాస్ట్ రెండు మ్యాచ్లు కూడా నేను స్టార్టింగ్ లాస్ట్ రెండు మ్యాచ్లే 200+ ఇచ్చిన. సో స్పిన్నర్లతోటి పేసర్లతోటి అంటే ఆప్షన్స్ ఉంటాయి మార్గన్ కి కూడా. సో అది నితీష్ రాణా కూడా ట్రై చేయొచ్చు, నితీష్ రాణా కూడా స్పిన్ చేస్తాడు రాజస్థాన్ రాయల్. నా అనాలిసిస్ ప్రకారం ఒక 4 చేంజెస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు. ఓపెనర్ మనన్ బోహ్రాని కూర్చోబెట్టేసి యశస్వి జైస్వాల్ ని తీసుకురావాలి ఆ ప్లేస్ లో. సో యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్ ఓపెన్ చేయొచ్చు. తర్వాత ఫస్ట్ డౌన్ యాజ్ యూజువల్ సంజు శాంసన్ వస్తాడు. తర్వాత 4th శివం దుబే, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా. సో ఇది 7 ఫిక్స్. దాని తర్వాత క్రిస్ మోరిస్ తీసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఒక మ్యాచ్ లో బాగా ఆడాడు కాబట్టి. క్రిస్ మోరిస్ అంటే ఇప్పుడు బౌలింగ్ అంత నడవట్లేదు కానీ అట్లీస్ట్ యూ కెన్ బ్యాలెన్స్. సో ఇక్కడ నేను జయదేవ్ ఉన్నత్కత్ ని యాక్చువల్ మంచి బౌలింగ్ వేసిండు యాక్చువల్ గా. సో లాస్ట్ మ్యాచ్ లో ఎందుకు కూర్చోబెట్టారో తెలియదు అనవసరంగా. లాస్ట్ మ్యాచ్ లో కూర్చోబెట్టడం కూడా వాళ్ళకి మైనస్ పాయింట్. సో జయదేవ్ ఉన్నత్కర్ ని మళ్ళీ బ్యాక్ తీసుకొస్తాను నేను టీమ్ లకి.
ఆండ్రూ టై కి మ్యాచ్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఆండ్రూ టై మంచి స్లో స్లోవర్స్ ఇస్తాడు, ప్లస్ ఈజ్ డీసెంట్ బ్యాట్స్మెన్. సో ఆండ్రూ టై ని ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ ఒక స్పిన్నర్ కావాలి కాబట్టి నేను శ్రేయస్ గోపాల్ బదులు నేను మయాంక్ మార్కండేని తీసుకొస్తాను, ఎందుకంటే మ్యాచ్ ముంబైలో అవుతుంది కాబట్టి మయాంక్ మార్కండే ముంబైలో చాలా ఏళ్ళు ఆడాడు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ పనికి వస్తుంది. ఈవెన్ యశస్వి జైస్వాల్ కూడా ముంబై టీం నుంచి కాబట్టి సో ఇట్ విల్ బి ప్లస్ ఫర్ ఆర్ఆర్ టీం. సో ఇది నా ప్లేయింగ్ 11. అండ్ ఒక చేంజ్ ఒకటి, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉన్నట్టు టీమ్ లో మంచిదే ఓరా ఓరా ప్లేయర్స్ లో ఉన్నట్టు తీసుకొని వచ్చి సంజు శాంసన్ జాస్ బట్లర్ తో ఓపెన్ చేసి వన్ డౌన్ లో డేవిడ్ మిల్లర్ ని పెడితే బ్యాటింగ్ ఇంకొంచెం బాగుంటదేమో అని అనుకుంటున్నాను. మీరేమంటారు? ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఓకే అట్లా చేయొచ్చు, కానీ చేంజ్ చేసేటప్పుడు డేవిడ్ మిల్లర్ మంచి ఫినిషర్, సో మిడిల్ ఆర్డర్ నేను ఐ వుడ్ ప్రిఫర్ మిడిల్ ఆర్డర్ డేవిడ్ మిల్లర్, ఎందుకంటే డేవిడ్ మిల్లర్ స్పిన్ బాగా ఆడగలుగుతాడు ప్లస్ స్ట్రోక్ ప్లేయర్, ఒకసారి సెట్ అయిందంటే హీ కెన్ చేంజ్ ద మ్యాచ్. సో అట్లా నేను డేవిడ్ మిల్లర్ ని మాక్సిమం మిడిల్ ఆర్డర్ కే సెక్యూర్ చేసి పెడతామని అనుకుంటున్నాను. ఓకే మణికాంత్, మరి ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ కి ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్స్ ఎవరు కాబోతున్నారు? అన్న కోల్కతాకి ఒకవేళ సునీల్ నారాయణ ఓపెన్ చేస్తే సునీల్ నారాయణ అని చెప్తున్నా. మనోడు జస్ట్ 3 ఓవర్స్ ఆడి వెళ్ళినా, పవర్ ప్లే ఆడి వెళ్ళినా చాలు, ఆ వికెట్ ఒకటే మ్యాచ్ లో వెళ్ళి ఒక వికెట్ అయితే తీసినప్పటికీ కూడా కాన్ఫిడెన్స్ అంత రాదు. అండ్ దెన్ ఎందుకంటే సునీల్ నారాయణ ఒకప్పుడు కేకేఆర్ లో ఏలిండు, కేకేఆర్ టీమ్ ఏలిండు, క్యాప్టెన్ కాకపోయినా ఏం కాకపోయినా మొత్తం కేకేఆర్ సునీల్ నారాయణ ఓపెనింగ్ ఆ తర్వాత ఆ స్పిన్ ఆ మిస్టిల్ స్పిన్ అనేది మొత్తం కేకేఆర్ సూపర్ స్టార్ ఉండే. అట్లాంటి సూపర్ స్టార్ ని అదే టీమ్ లో ఆల్మోస్ట్ 3 మ్యాచ్లు కూర్చోబెట్టడం అంటే అతను కూడా కొంచెం ఆ కాన్ఫిడెన్స్ కానీ మళ్ళా రావడానికి కానీ కొంచెం టైం పడుతుంది. సో నేనేమంటున్నా సరే ఎట్లయినా కేకేఆర్ ఇప్పటిదాకా 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. సో వాళ్ళు ఏంది అంటే ఒక 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు ఏమైనా చేంజ్ చేయాలంటే అది ఆలోచించవచ్చు, సునీల్ నారాయణ రావాలా వద్దా రిస్క్ అవుతుందా అని. కానీ ఇప్పటి నుంచి వాళ్ళు క్వాలిఫై చేయాలంటే ఇప్పటి నుంచే వాళ్ళు రిస్క్ తీసుకోవాలి, డెఫినెట్ గా తీసుకోవాలి, ఎందుకంటే టాప్ ఆర్డర్ అంత కన్సిస్టెంట్ గా అయితలేదు. సో సునీల్ నారాయణ ఫస్ట్, ప్యాట్ కమిన్స్ బ్యాట్స్మెన్ లాగా ఇంత పర్ఫామ్ చేసేటప్పటికీ కూడా ఈ ఈజ్ అ టాప్ T20 ఆర్ వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్. సో అతను యాజ్ అ బౌలర్ తీసుకుంటా, ఆ తర్వాత నో డౌట్ రసల్ బ్యాక్ టు గ్రాఫ్ కూడా పెరుగుకుంటా పోతుంది ఫ్రమ్ 5 to 54 స్ట్రైక్ రేట్ చాలా ఆల్మోస్ట్ 150 అబౌ ఉంది. ఓకే 200 లాస్ట్ మ్యాచ్ 200. ఓకే సో శశి, మరి రాజస్థాన్ రాయల్స్ కీ ప్లేయర్స్ ఎవరైతారంటావు? రాజస్థాన్ రాయల్స్ కి డెఫినెట్ గా కీ ప్లేయర్ అంటే జాస్ బట్లర్. జాస్ బట్లర్ ఓపెనింగ్ వచ్చి ఒక 10 ఓవర్స్ ఆడినంటే స్కోర్ బిగ్ స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా సంజు శాంసన్ హీ హాస్ టు గెట్ బ్యాక్ టు హిస్ ఫామ్, ప్లస్ కన్సిస్టెంట్ గా కూడా ఆడాలి, ఎందుకంటే యాజ్ ఎ క్యాప్టెన్ కొంచెము, ఎందుకంటే కింద సంజు శాంసన్ అవుట్ అయిపోతే మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్ మీద ప్రెషర్ ఎక్కువైతుంది, ఎందుకంటే వాళ్ళకి రన్స్ చేయాలి ఒకటి, ఇంకోటి ఏంటంటే స్కోర్స్ చూడాలి అట్ ద సేమ్ టైం. సో సంజు శాంసన్, జాస్ బట్లర్, ఓకే శివం దుబే మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి సేమ్ అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకో బిగ్ ప్లేయర్ ఎవరంటే డేవిడ్ మిల్లర్. ఓకే సో ఈ 4 బాగా ఆడితే నెక్స్ట్ రియాన్ పరాగ్, తెవాటియా వాళ్ళు జస్ట్ 20-30 కాంట్రిబ్యూట్ చేసినా దే కెన్ పుట్ ఏ బిగ్ స్కోర్. ఓకే సో ఫస్ట్ బ్యాటింగ్ ఆడినా చేజింగ్ చేసినా వీళ్ళు కీ ప్లేయర్స్. ఓకే సో మణికాంత్, ఇప్పుడు ముంబై పిచ్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వీళ్ళిద్దరిలో టీంలో ఆడిన పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళకు ప్రస్తుతం టీమ్ లో ఓడినవి గెలిచిన మ్యాచ్ దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్ ఎవరు గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టు? అన్న ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఆర్సీబీ చూస్తున్నాం, నా అడిగిన 4 మ్యాచ్లు గెలిచింది, ఎందుకు గెలిచిన ఒక చిన్న రీజన్ చూసుకుంటే మెయిన్ బౌలర్స్ హర్ష్ పటేల్, పేస్ బౌలర్ సిరాజ్ అండ్ చాల్ వికెట్లు కన్సిస్టెంట్ గా తీసుకుంటున్నారు. చాల్ స్టార్టింగ్ లో తీసుకోలేదు కానీ ఆ తర్వాత వచ్చిండు. ఆ తర్వాత బ్యాటింగ్ లో చూసుకుంటే పడికల్ లాస్ట్ మ్యాచ్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చిండు, కోహ్లీ ఫామ్ లోకి వచ్చిండు, ఆ తర్వాత వచ్చిన ఏబీడీ కోహ్లీ, అంటే ఎక్కువ ఓవర్ ఎక్కువ లోవర్ మిడిల్ ఆర్డర్ పైన ఆర్ ఆల్రౌండర్ల పైన డిపెండ్ కాకుండా ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ ఆర్ బౌలర్స్ తోటి ఎక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్ఫార్మెన్స్ తీసుకున్న టీమ్ గెలుస్తుంది. కానీ ఏమైతుందంటే ఇవి T20 లో IPL అది క్లియర్ కట్ గా స్ట్రాటజీ తెలుస్తుంది, ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ బౌలర్లు ఒక ఇద్దరు, కానీ ఈ ఈ టీములు రాజస్థాన్ కానీ కేకేఆర్ కానీ కంప్లీట్ గా ఆల్రౌండర్లు ఓకే పైన డిపెండ్ అవుతుంది.
సో అట్లా కాకుండా మెయిన్ బ్యాట్స్మెన్ ఓవరు మెయిన్ బౌలర్లు ఓవరు వాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే టీం గెలవడానికి అవకాశం ఉంది. అండ్ రసల్ ఉన్నాడు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అది యాడెడ్ అడ్వాంటేజ్ కానీ రసల్ వచ్చి మ్యాచ్ గెలిపిస్తాడు లేకపోతే క్రిస్ మారిస్ వచ్చి మ్యాచ్ గెలిపిస్తాడు అని చెప్పి హోప్ చేయడం అనేది అది చాలా అంటే ఫూలిష్నెస్, అది ఫూలిష్నెస్ అని కూడా కాదు, అది రాంగైనా నేను రసల్ ఫామ్ లో ఉన్నానని చెప్పడం కూడా వాళ్ళ టీం అట్లా ఉంది కాబట్టి. ఓపెనర్ లా రసల్ ముందు 5 మంది బ్యాట్స్మెన్ వస్తారు, ఒక్కరి పేరు చెప్పకుండా నేను కీప్లేయర్ రసల్ అని చెప్పిన. సో అట్లా టీం డిపెండ్ కావద్దు, వాళ్ళు వచ్చి చేసే పని చేసుకుంటూ పోతారు కానీ ప్రతిరోజు పండగ అయితే కాదు కదన్న. నేను ఇక్కడ గెలవాలి అనుకుంటే నేను అనుకుంటున్నా గిల్ ఫామ్ లో రావడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన వాడికి ఏదో 2 ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా ఆడినందుకు మంచి ప్రైజ్ వచ్చింది, కాంట్రాక్ట్ వచ్చింది, నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఐపీఎల్ లో పర్ఫామ్ చేస్తే నీ వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఎన్నిసార్లు రంజీలో పర్ఫామ్ చేసినప్పటికీ కూడా రాలేదు. ఆ తర్వాత కన్సిస్టెంట్ గా ఒక 3 సీజన్ పర్ఫామ్ చేసే వారికి అసలు సూర్యకుమార్ యాదవ్ ను ఆపేటోడే లేదు. మనీతోనే అగ్రీ చేస్తా, ఎందుకంటే ఇద్దరు ఒకే గానే ఉన్నారు. ఎందుకంటే సోఫార్ అఫ్ కోర్స్ ఇట్ ఇస్ టూ ఎర్లీ, 4 మ్యాచ్లు ఆడారు కానీ కేకేఆర్ లో మొరెల్ లాస్ట్ మ్యాచ్ నుంచి అంటే కొంచెం కాన్ఫిడెంట్ గా వాళ్ళకు డెఫినెట్ గా కాన్ఫిడెంట్ బూస్ట్ అయి ఉంటది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ 35 for 4 or 30 odd for 4 నుంచి నువ్వు 200+ వరకు తీసుకొచ్చారంటే ఇట్స్ ఏ బిగ్ బూస్ట్ ఫర్ దెమ్. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఇంకొక 15-20 నిమిషాలు కనుక రసల్ ఉండుంటే మ్యాచ్ గెలిచేసేవాళ్ళు, ఈ క్వశ్చన్ ఇంకోలా ఉండేది. వేరాజ్ ఆర్ఆర్ కి ఏంటంటే ఓకే ఇప్పుడు ఆల్రెడీ మిస్టేక్ చేశారు కాబట్టి ఇట్స్ హై టైమ్ వాళ్ళు, అంటే ఇద్దరికి ఇప్పుడు ఆయన మనీ 60-40 అన్నాడు కదా, నేను కూడా అదే రేంజ్ లో 60-40 ఆర్ఆర్ కి ఇస్తాను, ఆర్ఆర్ కి 60 ఇస్తాను, 40 కేకేఆర్ కి ఇస్తాను, కేకేఆర్ కి ఇస్తా. ఓకే, రెండు పాయింట్స్ బాటమ్ టీమ్స్ ఆడుతున్నాయి, సో ఎవరు పైకి వెళ్తారు గెలిచి అనేది మ్యాచ్ తో తెలుస్తుంది. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 19, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్ ఉంది. ఇది April 25 ఆదివారం రోజు మధ్యాహ్నం 3:30 ముంబైలో. ఆ మ్యాచ్ ప్రివ్యూ ప్రిడిక్షన్స్ సంబంధించిన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మణికాంత్ అండ్ శశి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.